తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లాలోని నాగసానిపల్లి సమీపంలో 12వ శతాబ్దంలో నిర్మించిన ఏడుపాయల దేవాలయం తెలంగాణలోని అత్యంత ప్రసిద్ధ కలిగిన శక్తివంతమైన దేవాలయాలలో ఒకటి. మంజీర నది ఏడుపాయలుగా ప్రవహిస్తూ ఈ ప్రదేశంలో సంగమిస్తోంది. దుర్గాదేవికి అంకితం చేయబడిన మంజీర నది యొక్క 7 ప్రవాహాల జమదగ్ని, అత్రి, కశ్యప, విశ్వామిత్ర, వశిష్ట, భరద్వాజ మరియు గౌతమ అనే 7 ప్రాచీన ఋషుల పేర్లతో ఏర్పడ్డాయి. ఈ 7 ప్రవాహాల మధ్యలో అమ్మవారి విగ్రహం ఉంది. వర్షాకాలంలో నది నీరు ఎత్తుగా ప్రవహించి అమ్మవారి పాదాలకు చేరుకుంటోంది. అందుకే ఈ క్షేత్రానికి భక్తులు లక్షలాదిగా తరలివస్తుంటారు. అయితే గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏడుపాయల వనదుర్గ అమ్మవారి ఆలయం చుట్టూ మంజీర నది ఉగ్రరూపం దాల్చింది. అమ్మవారి పాదాలను తాకుతూ 7 విడిపోయి ఆలయం ఎదుట పరవళ్లు తొక్కుతోంది మంజీరా నది. అయితే ముందస్తుగానే ఆలయ గర్భగుడి మూసివేయడంతో రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు చేస్తున్నారు అక్కడ అర్చకులు. గంగమ్మ శాంతిని వర్షాలు తగ్గే వరకు భక్తులు దుర్గమ్మ అమ్మవారిని దర్శనానికి రావొద్దని పోలీసుల శాఖ హెచ్చరికలు జారీ చేశారు. ఏది ఏమైనా ఆలయం వద్ద అద్భుత దృశ్యం చూపరులను కనువిందు చేస్తుండటంతో ఎలాంటి సందేహం లేదు. For more videos like this, subscribe BigTV channel.